నిన్న మొన్నటి వరకు టమాటా రైతుల్ని కోటీశ్వరులను చేసిన ఇప్పుడు టమాటా రైతులు మాత్రం బికారులను చేస్తుంది. ఈ టమాటా పంట అదృష్టంతో ఆట అని కొందరు రైతులు మనతో వాపోయారు. దాని గురించి పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మన అగ్రిడైల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మన అగ్రిడైల్ ఛానల్లో ప్రతిరోజు వ్యవసాయ సంబంధించిన మార్కెట్ ధరలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. ఆదోని, ఖమ్మం, వరంగల్, జమీకుంట, కరీంనగర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోని వివిధ మార్కెట్లోని వ్యవసాయ ధరల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బోయిన్పల్లి మార్కెట్ ధరల గురించి ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాం. తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ మార్కెట్ ధరల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తోటి రైతులకు తెలియజేయండి. ఇక ఈరోజు ముచ్చటకు వచ్చేసరికి టమాటా రైతులు ఎంతో ప్రయాసలు కోర్చి ఈరోజు మార్కెట్లో 50 పైసలు కూడా, మార్కెట్ కేజీకి 50 పైసలు కూడా రావట్లేదు. ఎంత బాధగా ఉందని అంటే టమాటా రైతు ప్రతిసారి కిలో 200, కిలో 100 రూపాయలు, కనీసం కిలో 50 రూపాయలన్న వస్తుందన్న ఒక ముఖ్య ఉద్దేశంతో చాలామంది రైతులు ఎడాపెడగా పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి చూస్తుంటే కొంచెం జాలిగా ఉంది. కిలో టమాటా ప్రస్తుతం 60 పైసల నుంచి 50 పైసల వరకు అలా చెప్పుకుంటూ పోతే ఈ 120 రోజుల పంటకాలంలో 60 రోజుల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. తెగుళ్ళు ఆశించి ఎకరాకు 19 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మే, జూన్, జూలై మాసాలలో క్వింటాకు 50 రూపాయల నుంచి 200 రూపాయలు పలిగింది. ప్రస్తుతం సాగు విస్తరణ పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాల్లో పంట నాణ్యత దెబ్బతిన్న వ్యాపారం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో రైతులు అనంతపురం, మదనపల్లి, ముల్క చెరువు, పొద్దుటూరు, కోనూరు, పర్నెల్లు ప్రాంతాల్లో తరలిస్తున్న మార్కెట్లో 111 పెట్టెలకు గాను నాణ్యతను బట్టి 7,000 నుంచి 8,000 వరకు 9,000 వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. నాకున్న ఎకర పొలంలో టమాటా సాగు చేసి 1,50,000 రూపాయలు ఖర్చు అయింది. తొలికోతలో 114 పెట్టెలను 3.20 రూపాయల కిలో మార్కెట్లో తరలించగా కిలోకు 2.34 రూపాయల చొప్పున 8,000 రూపాయలు చేతకు వ్యాపారులు కొనుగోలు చేసినారు. కూలీ, వాహనం, అద్దె 6,000 రూపాయలు పోను 2,000 రూపాయలు చేతికింది. ఇలా పెట్టుబడి వ్యయం మొత్తం వచ్చేలా ప్రభుత్వం ఆదుకోవాలని నజీర్ వాలి రైతు అని వాపోయారు. పంట మార్కెట్ పరిస్థితులు బట్టి గిట్టుబాటు ధరపు అంచనా వేసి పంట సాగు చేయాలని, కొద్ది రోజుల్లో టమాటా పెరుగుతుందని, టమాటా ధరల గురించి దిగులు చెందొద్దని మేము ఏం చెప్పినా కూడా అది తరగని పని. ఖచ్చితంగా మీరు పంట వేసేటప్పుడు మార్కెట్ ధరలు ఎప్పుడప్పుడు అంచనా వేసుకోవాలి. అందుకోసమే మా ఛానల్లో మీకు ప్రతిరోజు వ్యవసాయ మార్కెట్ ధరలు, కూరగాయ మార్కెట్ ధరలు చెప్తున్నాం. దానికోసం